ఫ్రెండ్స్, మా యొక్క వాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం ఆవల నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, దాని ఆవల నిర్మించ తలపెట్టినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు అంటే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు తుదిదశకైతే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులతో కలిసి ఎన్హెచ్ఏఐ అధికారులు తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 4 వేర్వేరు అలైన్మెంట్ ప్రతిపాదనల క్షేత్రస్థాయి పరిశీలన వీరు ప్రస్తుతమైతే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఉత్తర భాగం అలైన్మెంటు ఖరారైతే తుది దశకు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టులోని భాగానికి సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ 4 వేర్వేరు అలైన్మెంట్లను ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఏదో ఒక ఆప్షన్ను ఎన్హెచ్ఏఐ ఎంపిక చేసి ఖరారు చేయాల్సి అయితే ఉన్న దృష్ట్యా తాజాగా ఈ యొక్క 4 ప్రతిపాదనలను ఈ యొక్క కన్సల్టెన్సీ సంస్థతో కలిసి ఈ యొక్క తనిఖీ బృందం తనిఖీ చేయాల్సిందిగా ఆ విభాగం రాష్ట్ర అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు గత 3 రోజులుగా జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రస్తుతం అయితే కొనసాగడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించిన ఈ యొక్క 4 ఆప్షన్లను పరిశీలించి వాటిలో ఏది మెరుగ్గా ఉంటుందో, అంటే తక్కువ ఖర్చు దేనితో సాధ్యమవుతుందో, అదేవిధంగా తక్కువ నిర్మాణాలు ఈ దేనిలో తొలగించాల్సి వస్తుందో ఆ యొక్క ఆప్షన్ను సూచించాలని ఢిల్లీ అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మేరకు ఈ యొక్క కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులతో కలిసి ఎన్హెచ్ఏఐ స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో అయితే పర్యటించడం జరుగుతుంది ప్రస్తుతం. ఆ విధంగా మరొక వారం రోజుల పాటు ఈ యొక్క పర్యటనలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అటు తర్వాత ఎన్హెచ్ఏఐ స్థానిక అధికారులు ఢిల్లీకి నివేదిక అయితే సమర్పించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ మేరకు తుది అలైన్మెంట్ను ఖరారైతే ఇక చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క కన్సల్టెన్సీ సంస్థ పంపిన ఆప్షన్లలో, అంటే 4 ఆప్షన్లలో రెండవది చాలా మెరుగ్గా ఉందని ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు అయితే ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావడం జరిగిందని. అయితే దీనిలో ఈ యొక్క 3 ఆప్షన్లో మరింత తక్కువ నిర్మాణాలు తొలగించాల్సి ఉన్నందున పరిహారం వ్యయం కూడా తక్కువగా ఉంటుందనే ఆలోచన కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ దీనివల్ల రోడ్డు నిడివి పెరిగి కొంత ఎక్కువ భూసేకరణ చేయాల్సి వస్తుందని, ఆ విధంగా ఎక్కువ ధనవ్యయం అయ్యే అవకాశం ఉందని కూడా మరొక ఆలోచన రావడం జరిగింది. అయితే ముఖ్యంగా రెండవది లేదా మూడవది ఆప్షన్ ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించిన తాజా న్యూస్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే.